క్యాష్ తో ఎంతో ఫన్ లో క్యాష్ లోని కొన్ని ఫన్నీ మూమెంట్స్ ని చూసేద్దాం. ప్రతి సినిమాలోనూ ఈవిడకుంటుంది ఒక ప్రాముఖ్యత, చేసేటువంటి ప్రతి పాత్రలోనూ ఉంటుంది ప్రత్యేకత. వచ్చేస్తుంది రజిత. బుంగరాలంటి కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. బాబు గారి బొమ్మ బోలమ్మ మల్లెపూల కొమ్మ. ఫిలాసఫికల్ టచ్ ఉందో అసలు. వెల్కమ్ మీ పోడియం అక్కడ. థాంక్స్ ఫర్ జ్యూస్. బాగా మబ్బులు పడితే వచ్చేది బాణ, జోరుని హుషారుని పెంచడానికి వస్తుంది మీనా. గ్లాస్ తీసుకోండి. ఎనర్జీ డ్రింకా? యా కరెక్ట్. మీకు తెలుసు కదా మా క్యాషువల్ విపరీతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది అని, కావాలి అని, అందుకని మేము ఆల్ ఫ్రూట్స్ మిక్స్ చేసి పెట్టి. మీకు ఎక్కడికి తగ్గకుండా వచ్చే పార్ట్మెంట్ మాత్రం తగ్గకుండా, ఎన్ని ఎపిసోడ్లు అయినా సరే రేటింగ్ పెరగాలే గానీ తగ్గకుండా వెళ్తున్నటువంటి మా క్యాష్ కి స్వాగతం. సో మీరు అటెండ్. ఇప్పుడు రాబోయే అమ్మాయి చాలా ప్రిటి, ఎవరికైనా ఇవ్వగలదు గట్టి పోటి. షీఈస్ శోభా శెట్టి. వెల్కమ్ శోభా. థాంక్ యూ సో మచ్. మీకు తెలుసా ఇది ఎందుకు ఇచ్చామో? తెలీదు. మేము మా షోలో వచ్చినటువంటి పార్టిసిపెంట్ల జ్యూస్ బిండర్స్. మీరు చాలా క్యారెక్టర్స్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మీరు తెలుగు మాత్రమేనా లేకపోతే వేరే లాంగ్వేజెస్ కూడా చేశారా? ఐ యామ్ బేసికల్లీ ఫ్రమ్ కర్ణాటక. కన్నడలో కూడా చేశారు, అందుకని ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ లాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక జ్యూస్ లోకి వస్తే ఎలా ఉంటుంది అది దీని ఉద్దేశం. వెల్కమ్. యా థాంక్యూ. ఆడవాళ్ళకి నిండుతనం తీసుకొచ్చేది నుదుట ఉండేటువంటి కస్తూరి, చేసేటువంటి ప్రతి పాత్రకి ప్రత్యేకత తీసుకొచ్చేది ఈ కస్తూరి. వెల్కమ్ టు క్యాష్. మిమ్మల్ని చాలా మూవీస్ లో చూసాము అండ్ ఇప్పుడు సీరియల్స్ లో చూస్తూ ఉన్నాము. నైస్ టు సీ యూ హియర్. కాదు సీరియల్ అంటే ఆ సీరియల్ సీరియల్స్ గా నడుస్తూ ఉంటుంది కదా అని చెప్తున్నాను నేను. సో వెల్కమ్ అండి. ఇదేంటంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేస్తూ ఉంటారు కాబట్టి మా వాళ్ళు కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ ని కలిపి జ్యూస్ తయారు చేశారు మీ అందరి కోసం. వెల్కమ్ డ్రింక్. సో వెల్కమ్ టు క్యాష్ అండ్ దట్స్ యువర్ పోడియం. బాస్కెట్బాల్ లీగ్ వార్తలకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు, నలుగురు నాలుగు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి కలివిడిగా ఆడుతున్నారు ఇవాళ క్యాష్. ఇప్పుడు ఎస్బీఎల్ ఆడడానికి ముందుకొస్తున్నారు శోభ. మీరు చేసే సీరియల్స్ లో మీకు సిస్టర్ గా ఈ ఇద్దరులో ఎవరు చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఏ రజిత, బి మీనా? ఎలాగైనా సరే సుమ అంతు చూస్తాను అంటున్న శోభ, చేతులు ఊపి ఊపి మరీ చెప్పిన శోభ. ఇంతకీ శోభ మీ ఆన్సర్ ఏంటి? మీనానా? సరే ఇందాక బ్రేకింగ్ న్యూస్, దీనికి వేసేసుకోరా, దీనికి నేనేం చెప్పట్లేదు.
క్వశ్చన్. నేను ఇలాంటి రోల్స్ చేయడం వల్ల నా కెరీర్ అంత బాగోలేదు అని వీటిలో దేని గురించి చెప్తారు? ఏ పాజిటివ్ రోల్, బి నెగటివ్ రోల్? అయ్య బాబోయ్ చెప్పండి. ప్రాబబ్లీ పాజిటివ్ అనుకుంటా, బికాస్ ఇప్పుడు ఇంతగా పాపులారిటీ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ నెగటివ్. కాబట్టి పాజిటివ్ చేస్తే అడిగినటువంటి ప్రశ్నకి అర్థం కానటువంటి సమాధానం చెప్పినటువంటి శోభ. డాక్టర్ బాబుని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ బాబు, మీరేమంటారు? ఓకే, యా పాజిటివ్ నెగటివ్ గురించి పాండమిక్ టైమ్ లో మాట్లాడొద్దంటారు, అర్థమైంది. ఈ రెండిట్లో బాగా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్న ఇండస్ట్రీ ఏది? ఏ టాలీవుడ్, బి శాండిల్వుడ్? ప్రెషర్ ఎక్కువైతే కోడి కూడా అర డజన్ కన్నా ఎక్కువ గుడ్లే పెడుతుంది అనేది నిజమైంది. ఈ ఇద్దరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ హేమ, బి సురేఖ వాణి? వావ్, దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఎసెంట్ ఇప్పుడే అందిన తాజా వార్త, ఒక సెట్ బాయ్ తల పగిలింది, ఆవిడ బండేసి కొట్టినట్టు కొడుతున్నారు. చెప్పండి, మీకు ఇందులో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? టఫ్ బాబోయ్, నేను టీవీలో చూసినప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఇది మా దాకా వస్తే మాత్రం. వేరే వాళ్ళ మీద వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా ఎంజాయబుల్ గానే ఉంటాయి, మన మీద వస్తేనే ప్రాబ్లం. సో హేమ, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము, అర్థం చేసుకుంటది, కానీ సురేఖ వాణి అంటే తాజా వార్త. మేము భూమి పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాము అని నిజాన్ని బయట పెట్టినటువంటి రచిత గారు. మీ మూడో ప్రశ్న, మీ టాలెంట్ ని బాగా ఉపయోగించుకున్న డైరెక్టర్ ఎవరు? ఏ త్రివిక్రమ్, బి శ్రీకాంత్ అడ్డాల? మీరు వేయగలరు. అయిపోయిందండి అదంతా. త్రివిక్రమ్ గారా, శ్రీకాంత్ గారా? అమ్మో అమ్మో, ఈ టైంలో అంత గాలి బయట కదలకండి. మరీ అంత లోపల పీల్చుకోకండి, ఎట్నుంచి బయటకు వస్తా తెలియదు. ఓకే చెప్పండి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త, తనకి తగినటువంటి క్యారెక్టర్లు ఇచ్చి బాగా పోర్ట్రే చేసినటువంటి డైరెక్టర్ పేరు అని బయట పెట్టిన రచిత గారు. నా లైఫ్ మొత్తం టర్న్ అయ్యింది అని వీటిలో దేని గురించి చెప్తారు? ఏ వాసుని పెళ్లి చేసుకోవటం, బి అరుంధతి సినిమాలో యాక్ట్ చేయడం. ఆన్సర్ వాసుని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, మల్లెమాల అందిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రామ్ లో మల్లెమాల అందించినటువంటి అరుంధతి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి మీనా. మీనా సినిమాలో చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే, మరి ఆ పాత్ర గురించి మీనా ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు, షాక్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఇద్దరిలో ఎవరితో కలిసి యాక్ట్ చేసినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఏ రాజీవ్ కనకాల, బి సోను సూద్? చెప్పండి, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇందులో ఒక పేరు చాలా ఇంపార్టెంట్. చెప్పండి, అది నేను కదా ఆ పేరు వచ్చినప్పుడు చేయాలి. చెప్పండి, ఇందాక చేసిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం చేస్తాను. అరుంధతి మూవీ బ్రేకింగ్.
న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త రాజీవ్ కనకలతో జనతా గ్యారేజ్ లో నేను చేసినటువంటి సీన్ గురించి నేను చాలా అలా ఫీల్ అవట్లేదు అవుతున్నాను అని చెప్పినటువంటి మీనా అరుంధతిలో నాకు సోను సుద్ గారు ఏంటంటే అక్కర్లేదండి మాకు అక్కర్ అక్కర్లేదండి అసలు మాయన ఎంత బాగా యాక్ట్ చేశారు తెలుసా జనతా గ్యారేజ్ లో నాకేం నేర్పించారు ఏమండి మీ పని మీరు చేసుకోండి అని చెప్పానా వేరే ఆడపిల్లలకు నేర్పించొద్దు అని చెప్పానా రాజీవ్ గారు కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు బట్ ఏంటంటే తనతో నేను ఎక్కువ కాంబినేషన్ చేసే ఛాన్స్ రాలేదు నాకు సోను సూద్ గారితో ఏంటంటే చాలా రోజులు వర్క్ చేశాను అర్థమైంది మాకు అందుకని ఓకే వెళ్ళండి నేను ఇక్కడి నుంచి వచ్చాను కదా ఇక్కడ నిలబడతాను ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ వరకు వెళ్ళారు అసలు సినిమాల్లో అందుకని మీరు అక్కడే ఉండిపోతే బాగోదు ఇక్కడ రండి ఈమెతో కలిసి పని చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అని వీళ్ళిద్దర్లో మీరు ఎవరి గురించి చెప్తారు ఏ విజయశాంతి బి రమ్యకృష్ణ Without doubt విజయశాంతి గారు నాకు ఫస్ట్ తెలుగు సినిమా నిప్రభ దాంట్లో నాకు అసలు ఏమీ తెలియదు ఇట్ వాస్ మై సెకండ్ మూవీ ఆల్ టుగెదర్ సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు సో అక్కడ వస్తే విజయశాంతి గారు ఎలా అంటే ఒక రోజు ఏంటంటే ఆవిడకి చాలా పెయిన్ ఆ పెయిన్ తోనే ఫైట్ సీన్ పెట్టారు ఆ పెయిన్ తోనే స్టమక్ ని పట్టుకొని షార్ట్ అని చెప్తే ఇమిడియట్లీ షీల్ కమ్ షీల్ డూ ఫుల్ కిక్ ఆల్ లెగ్ మూవ్మెంట్స్ అంతా ఉంటాయి అన్ని చేసి తర్వాత వెళ్ళి మళ్ళీ ఇలా కూర్చుకుంటుంది ఓకే ఐ థింక్ సింప్లిసిటీ మీరు వేరే ఏ పేరు చెప్పినా ఆ సింప్లిసిటీ అంటే విజయశాంతి గారు అని నేను చెప్పగలను రెండిట్లో ఏ సినిమాలో నటించడం వలన మీకు బాగా పేరు వచ్చింది ఏ అన్నమయ్య బి భారతీయుడు ఇది వింటానికి కొంచెం కష్టమైన ఒక ప్రశ్న లాగా ఉంటే కానీ యాక్చువల్లీ ఈజీయే ఎందుకంటే భారతీయుడు ముందు చేశాను భారతీయుడు తర్వాతనే అన్నమయ్య అవకాశం నాకు వచ్చింది సో నాకు చాలా మంచి పేరు వచ్చింది భారతీయుడు వల్ల నాకు అన్నమయ్య అవకాశం వచ్చింది బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య చేసింది వచ్చి అది మంచి పేరు అని కాదు నా జీవితంలో ఒక అవును మిమ్మల్ని మాట్లాడి ఇవ్వను అన్నమయ్యలో వచ్చినది వచ్చి జీవితంలో ఒక ఏకైక అనుభవం భారతీయుడు అన్నమయ్యలో భారతీయుడికి పెద్ద పీట వేసినటువంటి కస్తూరి మీరు బాగా ఫేమస్ అవడం కోసం వీళ్ళిద్దరిలో ఎవరి మీద ఎక్కువగా కామెంట్స్ చేస్తారు ఏ పవన్ కళ్యాణ్ గారు బి బాలకృష్ణ గారు నేను వెళ్ళొస్తాను నాకు నచ్చే రెండు హీరోస్ మీద నేను ఎందుకు కామెంట్ చేస్తాను సరే ధోని అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ చెప్పండి దీంట్లో క్వశ్చన్ ఏ ఉందండి అర్జున్ రెడ్డి ఫిక్షనల్ క్యారెక్టర్ ధోని ఇస్ రియల్ అండ్ ధోని ఇస్ ఫరెవర్ రండి రండి కూర్చోండి మేడం డ్రింక్ తీసుకుంటారా నేను ఓన్లీ 100% నేచురల్ ఆర్గానిక్ శానిటైజ్డ్ అందులో మేము శానిటైజర్ వేసాం మేడం ఆల్కహాల్ ని శానిటైజర్ అంటారా అవును మేడం అలాంటి శానిటైజర్ నేను ఓన్లీ చేతికే వాడతాను మీరు ఇంటెలిజెంట్ మేడం మేడం మసా కావాలా మేడం యాంకరింగ్ లేతే సెకండ్ ప్రొఫెషన్ మేడం నేను మల్లెపూలు అమ్ముకొని బతికేస్తాను మాది ఇప్పుడు పాండమిక్ టైం కాబట్టి మేడం ఆన్లైన్ మసాజ్ మీరు మీ ఫీట్ జూమ్ లో పెడితే మేడం మేము అక్కడి నుంచి మసాజ్ చేస్తాం మేడం మీరు మా రూమ్ ఆన్లైన్ కట్టారా మేడం మీరు కట్టలేదా నా కోసం లేదు మేడం నాకు కట్టుతున్నారు ఫ్రీగా రూమ్ ఇస్తున్నారు అని ఆఫర్ ఇచ్చేనే వచ్చాంగా వేస్ట్ బేరంలా ఉంది మేడం మా రిసార్ట్ కి విజయ దేవరకొండ కూడా వచ్చారు మేడం అవునా ఎక్కడ మేడం యాక్చువల్లీ విజయ్ లేడు మేడం నేనే ఇప్పుడు మీరు ఏం చేశారండి అర్జున్ రెడ్డి గారు రండి కమాన్
నేను అమిత్ రే అమిత కూర్చోండి అవును పంచింగ్ అన్న అంత చేయాలి కానీ సోషల్ డిస్టెన్సింగ్ కాబట్టి వదిలేస్తాను నిజంగా కొడదాం అనుకున్నారా ఏంటి బతికిపోయాను పాండమిక్ వచ్చి ఓకే రెడీ వి లివ్ ఇన్ ఎ ఫిజికల్లీ గ్రోయింగ్ వరల్డ్ అందులో పెరుగుతో కొంది పెరుగుతో అక్క బ్యూటీ డ్రింక్ తెచ్చానక్క నీకోసం ముందు నువ్వు వాడరా బాగుపడతావు ఇప్పుడు డైలీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది మేడం శోభా గారు నెగటివ్ రోల్ మీరేమో పాజిటివ్ రోల్ అసలు టాపిక్ ఏంటంటే తన మీ తోటి కోడలు మేడం మీ రిచ్ తన పువర్ తను కుక్కర్ లో శనగలు పెట్టకుండా గ్యాస్ మీద పెట్టేసింది మేడం ఏం పెట్టింది శనగలు ఎక్కించకుండా గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసింది మేడం కుక్కర్ మాడిపోయింది మీ కోపం వచ్చింది యాక్షన్ మీనా ఏ మీనా ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు నువ్వు నేనేం చెయ్యమన్నాను నీకు శనగలు ఏం చెయ్యమన్నాను శనగలు ఉడకబెట్టమని చెప్పు కొట్టాను నేను చెప్పాలి కదా మీది డైలీ సీరియల్ మీరు ఇంత ఫాస్ట్ గా చెప్తున్నారేంటి మెల్లిగా చెప్పాలి యాక్షన్ ఏం చేస్తున్నావు మాడిపోయిన కుక్కర్ తోముతున్నాను ఎందుకు తోముతున్నావు అమ్మా ఏంటమ్మా నేను ఏం చెప్పాను నీకు ఎలా చేయమని చెప్పాను కనీసం ఈ సీన్ మనకి 5 ఎపిసోడ్లు రావాలి దానికి రావట్లేదు నా ఫేస్ చూసి కోపం ఇదిగో ఒక్కసారి నేను చేస్తాను చూడు మీనా చెప్పండి ఇలారా నేను ఇలా రమ్మంటే నువ్వు అలా వెళ్తున్నావు ఇలారా ఇలారా కుక్కర్ లో ఏం పెట్టావు ఏం పెట్టలేదు అడుగుతుంటే అర్థం కావట్లేదా నీకు అయిపోయింది 5 ఎపిసోడ్లు ఎందుకు మాడింది మంట ఎక్కువ అన్ని సార్లు ఎక్కువ అవ్వలేదు ఇది మినిమం ఇలా ఉండాలి ఓకేనా ఓకే రెడీ యాక్షన్ మీనా నువ్వు ఏం చేసావు కుక్కర్ మార్చాను మార్చావా ఇప్పుడు అర్థమవుతుంది పాపం ఆ ఎడిటర్ల పరిస్థితి ఏంటో వీళ్ళు ఇలా చూసిన డ్యాంగ్ అలా చూసిన డ్యాంగ్ అని సో టాపిక్స్ చూపిస్తాం అందులో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి పాట మ్యూజిక్ డైరెక్టర్ ఓకే పాట మ్యూజిక్ డైరెక్టర్ నేను పాట పాడతా మీరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పాలి ఓకే And your time starts now. Dai dai damma. Mani Sharma. Right answer. Chusi chudangane nachesave. Pass. Takita tadimi Ile Raja. Right answer. Mustafa. Oh, yeah, right answer. Right answer. Undi poraade.
కాలిపోయే పువ్వా ఎంఎం గిర్వాణి రైట్ ఆన్సర్ పాటని పాటముంది మాటని ఆట ఉంది చేరికో ఓటు చెప్పరా ఎంఎం గిర్వాణి రైట్ ఆన్సర్ పుణ్య భూమి నాది ఎంఎం గిర్వాణి రైట్ ఆన్సర్ జిల్ 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 జిగెలు దేవిశ్రీ ప్రసాద్ రైట్ ఆన్సర్ మళ్ళీ కలుద్దామా క్యాష్ తో ఎంత ఫన్ లో అంటే లెన్ తాజా బై బై.